అనుభవం ఉంది మనకి స్వతంత్రం వచ్చినప్పటి ఉన్నాం వారికి అంటే ఈ స్థాయి చూడలేదు ఎందుకు లేవు ఈ స్థాయిలో కృష్ణాదికి ఇప్పుడు ఈ స్థాయిలో రాలేదంటే ఇదే ఫస్ట్ టైం అంటున్నారు వందేళ్ళ తర్వాత అంతకు ముందు మునిగే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు అందులో పదో వంతు కూడా లేదు అంటే ఈ స్థాయి నీరు పదకొండు ఇప్పుడు వరదల ముంపు సమస్య వాళ్ళని అది చూసుకోవాల్సింది నేననేది ఎక్కడ ఏం జరగని ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ కారణంగా పాత పాలకులందరూ కలిసి చేసిందే కదా రిటైనింగ్ వాల్స్ ముందు వాళ్ళు కట్ట రిటర్నింగ్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ క్రెడిట్లు వేసుకోవాలని చూడడం అంటే అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే మొదలు పెట్టాం మేము రిటర్నింగ్ బాబు గారిది అనేది మంచిదే అది ఓకేనండి తప్పేం లేదు మనం కూడా అభినందిద్దాం అది బాబు గారి క్రెడిటే కదా ఆయన హయాంలో ప్రారంభించారు కాబట్టి హైటెక్ సిటీ కూడా కాంగ్రెస్ కి ఇచ్చేయండి క్రెడిట్ నేదురుబలి జనార్దన్ రెడ్డి కదా శంకుస్థాపన చేసి ఇచ్చేయండి అక్కడేమో శంకుస్థాపన చేసిన ఆయన స్టార్ట్ చేసింది ఆయన తర్వాత కట్టింది మరి ఆ క్రెడిట్ ఏమో కట్టింది పూర్తి చేసింది బాబు అందులో ఇంకోటి శంకుస్థాపన చేసినోడు భూములు కేటాయించినోడేమో ఎదురుమల్లి జనార్థన్ రెడ్డి పూర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి కొనసాగించినోడు ఏం కేసీఆర్ మధ్యలో బిల్డింగ్ పెట్టినప్పుడు ఉన్నదేమో చంద్రబాబు అక్కడ క్రెడిట్ ఏమో మాకే కావాలి ఇక్కడేమో ప్రారంభం బాబు చేశారు కాబట్టి తర్వాత రిటైనింగ్ వాళ్ళ క్రెడిట్ ఏమో ఇవ్వం దాన్ని ఎవరు ఎవరాలి ఏమనాలి రాజకీయ పార్టీలు కూడా రాజకీయం చేస్తున్నాయా